హాయ్ వ్యూయర్స్, నేను శ్రీలక్ష్మిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే జీమా సమ నిర్జీవ స్థల వివరాల గురించి మీకు చెప్పబోతున్నాను. జీవస్థలం అంటే చాలా మంచి స్థలం, అంటే మనం జీవించే స్థలం. సమ అంటే మధ్యమంగా ఉండే స్థలం, నిర్జీవ అంటే మృతస్థలం. సో మనకి నిర్జీవ స్థలాన్ని ఎవరు తీసుకోరు, జీవస్థలాన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేషన్ అనేది మీకు చూపిస్తాను. నాగేశ్వరరావు కొత్తపేటలో ఇల్లు కట్టాలనుకున్నాడు. అయితే ఆ స్థలం అనేది ఎలా ఉంటుంది మనం ఇప్పుడు చూద్దాం. కొత్తపేట అనేది 4 అక్షరాలు, మనం దాన్ని 4x4 మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. అయితే అతనికి నామాక్షరాలు కలపాలి. నామాక్షరాలు అంటే నాగేశ్వరరావు అంటే 6 లెటర్స్ వస్తాయి. 16+6=22. మనం ఆ 22 / 3 చేస్తే రిమైండర్ అన్నది 1. సో 1 అన్నది జీవస్థలం. సో అతనికి కొత్తపేట అనేది కలిసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాగోల్ కలిసి వస్తుందా లేదా చూద్దాం. నాగోల్ అంటే 3 అక్షరాలు, 3x4 12. మనం ఏ ప్లేస్ తీసుకున్నా సరే మనం 4తో మల్టిప్లై చేయాలి. సో 3x4 12, దాని 12కి మనం 6 యాడ్ చేస్తే 18. 18/3 చేస్తే మనకి రిమైండర్ 0. సో 0 అన్నది మనకి నిర్జీవ స్థలం కింద వస్తుంది. సో అతనికి నాగోల్ అన్నది పనికిరాదు. ఎందుకు? నిర్జీవ స్థలం అంటే మృతస్థలం. సో ఎవరు దాన్ని ప్రిఫర్ చేయరు. సో అతనికి నాగేశ్వరరావుకి నాగోల్ అనేది కలిసి రాలేదు, కొత్తపేట అన్నది కలిసి వచ్చింది. ఇంకోటి, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టయితే నాగేశ్వరరావు కొత్తపేటలో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, దానికి జీవస్థలం అనేది రిజల్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏ దిక్కైతే అతనికి బాగుంటుంది, అంటే ఏ దిక్కైతే అతనికి జీవస్థలంగా ఉంటుంది, అందరు ప్రిఫర్ చేసేది జీవస్థలమే, అంటే మనం జీవించే స్థలాన్ని జీవస్థలం అంటాం కాబట్టి ఏ దిక్కు అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే నాగేశ్వరరావు అంటే తావర్గం, అంటే పశ్చిమ దిశానికి ఇది చెందింది. అయితే వర్గ సంఖ్య ఎంత? 5. దీనికి అధిపతి ఎవరు? పాము. అంటే మనం ఇందాక వీడియోలో చెప్పినట్టు మన పేరు నుంచి, మన వర్గం నుంచి ఏదైనా సరే 5th వర్గం అనేది మనకి శత్రుస్థానం అవుతుంది. సో నాగేశ్వరరావు అనేది తావర్గం, తావర్గం నుంచి మనము 5వ వర్గం తీసుకుంటే మనకి ఏమవుతుందంటే శత్రుస్థానం అవుతుంది, అంటే తూర్పు దిక్కు అవుతుంది. తూర్పు దిక్కు అనేది నాగేశ్వరరావుకి పనికిరాదు, ఎందుకంటే తావర్గం నుంచి ఇది 5వ స్థానం కాబట్టి తూర్పు అనేది అతనికి పనికిరాదు. అధిపతి ఎవరు? తూర్పుకి పాము. అంటే పాముకి గరుడుకి శత్రువు, వీళ్ళిద్దరూ శత్రువు. సో తూర్పు అనేది పనికిరాదు. సింపుల్ టెక్నిక్ ఏంటంటే మన వర్గం నుంచి ఏదైనా సరే 5th ప్లేస్ అనేది శత్రుస్థానం. అయితే తూర్పు పనికిరాదని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం కదా. నెక్స్ట్ దక్షిణం పనికొస్తుందో లేదో చూద్దాం. కొత్తపేట 8 అక్షరాలు, 4. నాగేశ్వరరావు నామాక్షరాలు ఎన్ని? 6. అయితే దక్షిణ దిశ వర్గ సంఖ్య ఎంత? 3. సో దీన్ని మొత్తం మనం యాడ్ చేస్తే 4, 6, 10, 13. 13ని 3తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అన్నది 1 వస్తుంది. సో 1 అనేది జీవస్థలం. సో ఇతనికి దక్షిణ దిశ అనేది కలిసి వస్తుంది. అంటే ఏది జీవస్థలమో మనం ఆ దిశనే మనం తీసుకోవాలి. నెక్స్ట్, ఓకే ఇప్పుడు తూర్పు పనికిరాదు, దక్షిణం కలిసి వస్తుంది. సో ఈశాన్యం చూద్దాం. ఈశాన్యం కొత్తపేట 4, నాగేశ్వరరావు 6, ఈశాన్య వర్గ సంఖ్య 8, 18. అంటే 18 మనము 3తో భాగిస్తే మనకి 0, రిమైండర్ 0 వస్తుంది. సో 0 అనేది నిర్జీవ స్థలం, అంటే మృత స్థలం. సో ఇది కూడా కలిసి రాదు. సో నాగేశ్వరరావుకి కలిసి వచ్చే దిశ ఏంటి? దక్షిణం దిశ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మంచి మంచి విషయాలు తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ మల్టీ ఇన్ఫర్మేషన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.